అస్సలం అయిం వరమూల వబర్కతా వజుజుల్ అమిని షైతాన్ ఇరహీం బిస్మిల్లా రహమాన్ ఇరహీమ్ కురాన్ హదీసులు మరియు ప్రవక్త మొహసంగ్ గారు మరియు మమసంగ్ గారి యొక్క సహబాల గురించి మనం తారల ఆధారంగా తెలుసుకుంటూ ఉన్నాము ముందుగా నేను శాపగ్రస్తుడైన బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ ఈరోజు మనం మొహస్ సృంగ్ గారి శిష్యుల్లో ఒక శిష్యులైనటువంటి లూసా బిన్ యహూద్ రజల్లా గారి గురించి తెలుసుకోబోతు ఉన్నాము రాళ్ళ కుప్పలో ఓ విశిష్ట రత్నం మెరిసింది ఒక యూద యువకుని అంతరంగంలో ఓ వినూత్న కిరణం ప్రసరించింది ఇస్లాం పట్ల అతని హృదయ సాగరంలో విశ్వాస కుసుమం వికసించింది ఆ రోజు నుంచి అతను మహా సంగారి యొక్క దర్శనం దర్శనం కోసం ఎంతగానో తపించిపోసాగాడు లోగడ అతను ఎన్నోసార్లు మహోసష్లం గారిని చూశాడు చూశాడు కానీ ఆ చూపులో విశేషమేమీ లేదు దృష్టి కాకతీయ కాకతాలీయంగా పడింది మళ్ళీ చెదిరిపోయింది అంతే కానీ ఈరోజు దృష్టి పడగానే ఆంతర్యంలో అనిర్వచనీయమైన ప్రకంపనలేవో ఎగిరిపడుతున్నాయి ఇంటి నాలుగు గోడల మధ్య ఏ మహానీయుని పేరు ఉచ్చరించడమే పెద్ద నేరమో ఆ మహాత్ముని పట్ల అభిమానం ఇప్పుడు అతని హృదయ కుహురంలో తిష్టవేసుకుంది అది పూర్తిగా వికసించిన అనురాగ కుసుమం లోకాలను ఉత్తేజపరిచే దాని పరిమళాన్ని ఇప్పుడు కప్పిపుచ్చడం అంత సులభం కాదు ఆశ భయాల మధ్య చెలరేగిన ఘర్షణలతో అతని మెదడు వేడిక్కిపోయింది పద ఇప్పుడే ఆ దివ్య సమావేశానికి హాజరై ఆయన బోధామృతాన్ని తనివి తీర ఆస్వాదించు అని మనస్సు ప్రేరేపిస్తూ ఉంటే అవును వెంటనే వెళ్ళి ఆ అందాల రేడుని ఆపాదమస్తకం దర్శించుకుందాం ఇహ పర లోకాల శుభాలను మూటగట్టుకుందామని నయన నయనాలు మారాము చేస్తూ ఉన్నాయి కానీ ఎలా లూసా బిన్ యజూద్ యహూదు ఆ సమావేశానికి పోవడం ఎవరైనా చూస్తే ఇంకేమై ఇంకేమైనా ఉందా తల్లిదండ్రులు తాట వలుస్తారే సంఘం వెలివేస్తుందే ఉక్కు గోడల మధ్య హృదయం బందీ అవుతుందే ఆశ భయాల మధ్య సాగిన సంఘర్షణలో చావు తప్ప చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఎలాగో ఆశ పాక్షిక విజయం సాధించింది శక్తినంతా కూడా తీసుకొని ఆసక్తి అడుగుని ముందుకు వేయించింది కాళ్ళు మసీదు ముఖద్వారం పక్కగా నడుస్తూ ఉంటే కళ్ళు లోపలికి తొంగి చూసి కాస్తంత చల్లదనం పొందాయి కానీ మరోసారి మసీదు వైపు పోవడానికి ధైర్యం చాలడం లేదు అందువల్ల ఈసారి ఆ యువకుడు మసీదుకు వెళ్ళే దారిలో ఓ పక్కన కూర్చుని నిరీక్షిస్తూ ఉన్నాడు వెయిటింగ్ చేస్తున్నాడు కాసేపటికి మానవ మహోపకారి ప్రవక్త మొహమ్మద్ సుష్మ గారు మసీదు నుండి వస్తూ ఉంటే ఆయన ముఖ వర్చస్సుని కళ్ళ ద్వారా తస్కరించి గుండెల్లో భద్రపరుచుకున్నాడు అల్లాహుక్బర్ ఈ విధంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి అంతరంగంలో జనించిన ప్రేమాగ్ని కణం ప్రజ్వరెల్లుతూనే ఉంది చివరికి ఈ అభిమాన జ్వరం తీవ్రమై కంటికి కునుకు లేకుండా చేసింది హృదయంలోని భారం తీసివేయడానికి తనివి తీరా ఏడుద్దామన్నా కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది దాంతో మనోభారం అధికమై ఆ యువకుడు వ్యాధిగ్రస్తుడు కూడా అయ్యాడు అక్బర్ వ్యాధి నివారణ కోసం అతని తండ్రి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు గొప్ప గొప్ప వైద్య నిపుణుల్ని పిలిపించాడు కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది శరీర సంబంధమైన వ్యాధి అయితే ఏదో రకంగా నయమయ్యే అవకాశం ఉంటుంది కానీ మనోవ్యాధికి మందేముంటుంది అందులో ఇది ప్రేమ జబ్బాయే ఎన్ని మందులు వాడినా ఎన్ని అంతరాలు వేసినా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు పైగా అది దిన దిన ప్రవర్ధమవు ప్రవర్ధమానమవుతూ సంకటంగా తయారైపోయింది చివరికి విప్పారణ పువ్వు లాంటి ఆ నవయువకుడు కృంగి కృషించిపోయి ఎముకుల గూడులా మారిపోయాడు అల్లాహో కొడుకు పరిస్థితి చూసి తల్లి తల్లి తల్లడిల్లిపోయింది తండ్రి నిరాశాను స్పృహలతో పిచ్చివాడిలా తయారయ్యాడు బంధువుల ముఖాలపై కూడా విచ్ విచార ఛాయలు ప్రేమ ప్రేమ వ్యాధి ఇప్పుడు జీవిత సరిహద్దు వైపుకు వేగంగా పరిగెడుతోంది నీరసం గంట గంటకు అధికమవుతోంది నోట మాట వెలువడటం కూడా కష్టమైపోయింది అప్పుడప్పుడు వినపడే మూలుగుడు ఇంటి వాతావరణాన్ని కకావికలం చేస్తూ ఉంది అల్లా అక్బర్ రోగిలాగే ఆ రోజు రోజులాగే ఆ రోజు సూర్యుడు కూడా నీరసంతో క్షణ క్షణానికి తేజోవిహీ తేజోవిహీనుడైపోతున్నాడు నింగిని నలువైపుల నుంచి కారు మబ్బులు కమ్ముతున్నట్లు పొడిమి తల్లిని చీకటి తెరలు త్వర త్వరగా కప్పివేసి వేయసాగాయి అలాగే ఆ యువకుడు కూడా ఆ యువకుడు కూడా బలాన్నంతా కూడా తీసుకొని ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కానీ గొంతులోని మాట గొంతులోనే పొడుకుపోయింది పెదవులు వణుకుతుంటే కాంతి విహీనమైన కళ్ళతో తండ్రి వంక అసహాయంగా చూస్తుండిపోయాడు కొడుకు దుస్థితి చూసి తండ్రి తల్లడిల్లిపోయాడు చెవి దగ్గర ముఖం పెట్టి బాబు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని మెల్లగా అడిగాడు అమితమైన వాత్సల్యంతో ఆ యొక్క తండ్రి కొడుకు దగ్గర తలపెట్టి చెవి నోటి దగ్గరికి దగ్గరికి తీసుకువచ్చి నాన్న అని ఒక హీనస్వరంతో దీనస్వరంతో మెల్లగా నెమ్మదిగా బలం కూడగట్టుకొని ఒక చిన్న స్వరంతో నాన్న కాస్తంత పెదవలు వెచ్చుకున్నాయి నా జీవితపు చివరి కోరికను మీరు సంతోషంగా నెరవేరు నెరవేరుస్తాను అంటే నేను ఒక విషయం చెప్తాను నానా అని గొంతు మళ్ళీ పూడుకుపోయింది ఆ మాట చెప్పి నా చిట్టి తండ్రి నువ్వు కోరితే చాలు కానీ ఎంత మూల్యం చెల్లించైనా చివరికి తల తాకట్టు పెట్టైనా సరే నీ కోరిక నేను తీరుస్తాను బాబు చెప్పు నాయన నీ కోరిక ఏమిటో సంకోచం లేకుండా చెప్పు నాయనా ఇప్పుడే ఈ క్షణంలోనే నేను తీరుస్తాను అని పుత్ర ప్రేమ పురువిప్పింది నాన్న మీరేమనుకోనంటే అని మళ్ళీ ఇంకొకసారి పెదవులు వణికాయి నాన్న కొన్నాళ్ళ నుంచి నేను ప్రవక్త మొహమ్మద్ సలహాహు అసం గారిని ఆ మహానీయుని పట్ల కలిగిన భక్తి విశ్వాసాలతో లోపలే దహించుకుపోతున్నాను మీకు భయపడి నాన్న మీకు భయపడి నేను ఈ రహస్యాన్ని నానా మీకు భయపడి నేను ఈ రహస్యాన్ని బయటపెట్టలేకపోయాను నానా కానీ ఆయన జ్ఞాపకం నన్ను అనుక్షణం తినేస్తుంది కళ్ళు మూసినా తెరిచినా ఆయన రూపమే నా మనసులో మెదులుతోంది నానా నాన్నగారు ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి ఆ మహాత్ముని ఇక్కడికి పిలుచుకురారా నానా ప్లీజ్ ఆయన దివ్యమోమును ఆయన దివ్య ముఖాన్ని తనివితీరా తిలకించి తీరుతాను ఆయన నోట ముక్తి శుభవార్త విని తృప్తిగా ఊపిరి విడుస్తాను నానా అని ఒక్కసారి ఆ విధంగా అన్నాడు కొడుకు తండ్రితోటి కొడుకు కొడుకు కోరిక విని తండ్రి మండిపడ్డాడు కానీ కోపాన్ని పళ్ళ మధ్య బిగబట్టి ఎలాగో తనను తాను తమాయించుకున్నాడు ఎంతైనా కన్న కొడుకు కదా అందులో లేక లేక కలిగిన ఏకైక సంతానం తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ స్థితిలో కొడుకు కోరిక నెరవేర్చక తప్పదు ఓ వేడి నుర్పు విడుస్తూ అన్నాడు సరేలే నాయనా ఈ మాట నాకు తీవ్రమైన అసంతృప్తి కలిగించిన నువ్వు విచారపడుతూ కుంగినం కుంగిన మనస్సుతో ఇహలోకం వేడటం నాకు ఇష్టం లేదు నీ కోరికను తీర్చడానికి ఇప్పుడే వెళ్తున్నాను రేపటి నుంచి మన జాతి ప్రజలు నన్ను యూద సమాజం ఒక శత్రువుగా పరిగణిస్తారు అయినా సరే నేను నీ కోసం ఈ ఈ యొక్క మాటలో అనుభవిస్తా ఈ యొక్క అపవాదు కూడా నేను సహిస్తాను నీ కోసం అని తండ్రి కొడుకుతో చెప్పాడు అంతర్యం అభ్యంతరం పెడుతున్నా సరే ఆత్మ అంతరాత్మ అభ్యంతరం పెడుతున్నా సరే కాళ్ళు బలవంతంగా అతన్ని మసీదు వైపుకు లాక్కెళ్ళాయి మసీదు ముఖద్వారం దగ్గరే నిలబడి మసీదు ముఖద్వారం దగ్గరే నిలబడి నేను మొహమ్మద్ సల్లల్లాహుహస్లం గారిని కలుసుకోవడానికి వచ్చాను లోపల ఉంటే కాస్త కబురు చేయండి అన్నాడు అక్కడున్న వారితోటి కొన్ని క్షణాల తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అస్లం గారు దైవ సందేశహారుని సుమద్దుర వాక్కు వినిపించింది చెప్పండి నాతో ఏం పనిపడి వచ్చారు మీరు ఇక్కడికి అని ఈ పలుకులు యూదిని కర్ణపుటాలకు తాకి హృదయంలో క్షణం పాటు సంచలనం సృష్టించాయి లా అక్బర్ నా ఏకైక కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు మీ మీద ప్రేమాభిమానాలతో వాడు పిచ్చివాడైపోయాడు మీ విశిష్ట వ్యక్తిత్వం యావత్తు అరబ్బుల్ని ఉన్మాదులుగా చేసింది అది నా కొడుకుని కూడా పిచ్చివాణ్ణి చేసింది ఆ పిచ్చితోనే మావాడు చిక్కి శల్యమై ఇప్పుడు కాటకి కాళ్ళు జాపి కూర్చున్నాడు వాడు తన చివరి కోరికగా మీ దర్శన భాగ్యం పొంది మీ నోట ముక్తి శుభవార్త వినాలని ఉబలాట పడుతూ ఉన్నాడు ఈ విధంగా మహం గారి గురించి చెప్పాడు యూదుడి మాటలు మహమ్మద్స్లం గారికి తన యొక్క కొడుకు గురించి చెప్పాడు మహమ్మద్ గారికి చెప్పాడు ఆ యొక్క యూధ తండ్రి యూదుడి మాటలు వినగానే మహ్మద్ గారు ముఖ పద్మం విప్పారింది పదండి అదృష్ట జాతకుడైన ఆ యువకుడిని చూసి పద్ చూసి వద్దాం అతన్ని స్వాగతించడానికి నభో నభోమండలంలో హంగామా మొదలైంది అన్నారు ఆయన తన అనుచరులతో ప్రవక్త కోసం ఎదురు చూసి చూసి యువకుని మూతలు పడ్డాయి తండ్రి తలగడ తండ్రి తలగడ వైపున నిల్చున్నాడు మొహమ్మద్ సల్లా వసలం గారు అనుచరుల మధ్య యువరోగికి ఎదురుగా నిలబడ్డారు తండ్రి కొడుకు మీద వంగి ఆప్యాయతగా అతని తలని నిరుముతూ ఏమన్నాడు అంటే నాయన కళ్ళు తెరువు ఇదిగో నీ విశ్వాస కేంద్ర బిందువు నీ ముంగిట వాలింది నీ అభిమాన నాయకుడు మొహమ్మద్ సలల్లా గారు ఆ మహానీయుడు నీ ముందు నిల్చున్నాడు కళ్ళు బాబు అని అన్నారు మహానీయ ప్రవక్త మొహమ్మద్ సలహాహు అసలం గారి పేరు వినగానే పోతున్న ప్రాణం వల్ల గిర్రన తిరిగి వచ్చింది కాసేపటికి ఆ యువరోగి కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి ఎదురుగా ప్రవక్త మొహమ్మద్ సస్లం గారు వరాల పూలహారంతో శోభాయమానంగా వెలుగుతూ నిల్చున్నాడు మహానుభావ ఎదలో భక్తి విశ్వాసాల సిరి సంపదలు పెట్టుకుని అంతిమ గమ్యం వైపు పయనిస్తున్నాను మీ సేవకుల జాబితాలో ఈ సేవకుని పేరు కూడా చేర్చుకోండి మీ యొక్క సేవకుల జాబితాలో ఈ సేవకుని పేరు కూడా చేర్చుకోండి సాటి లేని ఏకైక దైవాన్ని అల్లాను విశ్వసించిన విశ్వసించినప్పటికీ జీవితంలో ఒక్కసారైనా ఆయన ప్రసన్నత కోసం సజ్దా అంటే సాష్టాంగ ప్రణామం చేసే భాగ్యానికి నోచుకోలేకపోయాను అల్లాహు అక్బర్ ఇలాంటి స్థితిలో నాకు మోక్షం లభిస్తుందని ఆశించగలనా అని అన్నాడు ఆ యువకుడు మొహమ్మద్ సస్లం గారి వైపే అలానే చూస్తూ నేను ఇప్పుడు అల్లాని నమ్మాను కానీ ఇంతవరకు నమాజు చేయలేదు సజ్దా చేయలేదు సాష్టాంగ ప్రణామం చేయలేదు మరి నేను మోక్షానికి వెళ్ళగలుగుతానా మరి ఇప్పుడు నాకు మరణం వచ్చేటట్టుంది నా పరిస్థితి ఏంటి నన్ను నన్ను కూడా మీ యొక్క సేవకుల్లో ఒకరిగా నా పేరును కూడా మీరు పెట్టుకోండి మీ యొక్క సేవకులుగా నన్ను కూడా చేర్చుకోండి శిష్యులుగా అని అంటూ ఆ యొక్క ప్రాణం పోతూ కూడా ఆ యొక్క పసిబాలుడు ఆ యొక్క యువకుడు ఆ విధంగా ప్రభక్త మోహన్ గారితో మాట్లాడాడు ఆందోళన పడకున్న ఆయన అని ప్రవక్త మహుస్లం గారు చెప్పారు దేవుని ఏకత్వాన్ని అంగీకరిస్తూ ఒక్కసారి సద్వచనం పఠించు అని ప్రవక్త మహుస్లం గారు చెప్పారు కల్మ చదువు ఒక్కసారి అని అన్నారు నీ మోక్షానికి నేను హామీ ఇస్తాను అన్నారు ప్రవక్త మహుస్లం గారు అభయమిస్తూ ఆ సద్వచనం అర్షద్వన్న లాహు ఇల్లల్లాహు వా అర్షద్ వన్న మొహమ్మద్ అబ్దుహు వార సోలుహు అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు ఎవరు కారు మహమ్మద్ సల్హు వస్లం గారు అల్ అల్లా యొక్క ప్రవక్తాన్ని నేను ఇస్తున్నాను అని ఈ యొక్క సద్వచనం ఒక్కసారి పలికితే మరి నేను నీ తరపున నేను సాక్ష్యమిస్తున్నా నేను అభియమిస్తాను అని ప్రవక్త మొహమ్మదు అస్లం గారు చెప్పడం జరిగింది యువకుని తండ్రి ఈ మాటలు వినగానే చెప్పలేని భావ ఆవేశాలతో వివశుడైపోయి కొడుక్కి హితవు చేశాడు ఏమని ఆ తండ్రి ఆ యూధ తండ్రి ఆ యొక్క కొడుకుతో ఏమన్నాడు నా చిట్టి తండ్రి నువ్వు ఎంతో అదృష్టవంతుడివి నా మనసులో ఎంతో విరోధం ఉన్నా కూడా ఈ పలుకులు సత్య వ్రతుడైనటువంటి ఒక దైవ ప్రవక్త నోట వెలువడ్డాయన్న వాస్తవాన్ని నేను అంగీకరించకుండా ఉండలేను అంటే ఈ యొక్క యూదులు చిన్నప్పటి నుంచి కూడా ప్రవక్త గారిని చూస్తూనే ఉన్నారు ఆయన అబద్ధం చెప్పలేడు మోసం చేయలేడు ఆయన చెడ్డవాడు కాదు ఆయన చెప్పేది ఆయన చేసేది అన్ని న్యాయం ఉంటుంది మరియు ప్రవక్తకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఇతనిలో ఉన్నాయి అటువంటి వ్యక్తి అటువంటి ప్రవక్త నీ దగ్గరకు వచ్చి మరి యొక్క వచనం చెప్తూ ఉన్నాడు ఇప్పుడు అని ఈ విధంగా ఆ యొక్క తండ్రి చెప్తూ ఉన్నాడు ఒక దైవ ప్రవక్త నోట వెలువడ్డాయన్న వాస్తవాన్ని ఈ మాటలు నేను అంగీకరించకుండా ఉండలేను ఒక దాసునికి స్వయంగా దైవ ప్రవక్తే ఇలాంటి హామీ ఇస్తున్నాడు అంటే ఇంతకంటే అదృష్టం అతనికి మరేమీ ఉండదు ఆయన దగ్గర నువ్వు స్పష్టమైన మాటల్లో వాగ్దానం తీసుకొని ఇస్లాం పరిధిలో ప్రవేశించు అని ఆ యొక్క తండ్రి కూడా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఆ తండ్రి మీద ప్రేమతోటి అదే కొడుకు మీద ప్రేమతోటి ఆ యొక్క తండ్రి సరే నీవు ఆ సద్వచనం చెప్పాలి అకల్మా చదవాలనుకుంటే చదువు ఎందుకంటే ప్రవక్త మనసు గారు నీ యొక్క స్వర్గానికి ఆయన హామీ ఇస్తున్నారు కాబట్టి నువ్వు చదువు పర్వాలేదని చెప్పి కొడుకుకి చెప్తారు తండ్రి చేసిన ఆ యొక్క హితబోధ యువకుడిని ఇంకా ఉత్సాహపరిచింది అల్లాహ్ అక్బర్ అలహందుల్లా సుబాన్ అల్లా మహానుభావ సమాధి మజ్లి మొదలు స్వర్గానికి చేరుకునేదాకా మీరుస్తున్న హామీతో మీరిస్తున్నటువంటి హామీతో నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను అల్లా తప్ప మరే ఆరాధ్యుడు లేడు అని మొహమ్మద్ సలాహ్ అసలం ఆయన యొక్క అల్లా యొక్క ప్రవక్తాని నేను సాక్ష్యమిస్తున్నాను అని ఆ యొక్క యువకుడు ఒప్పుకోవడం జరిగింది అల్లాహు అక్బర్ అలహందల్లా యువకుని నోట వెలువడ్డ ఈ సద్వ సద్వచనం ఈ యొక్క కల్మ వాతావరణంలో మౌనంగా ప్రతిధ్వనించింది వెంటనే అతను శాశ్వతంగా కన్ను మూశాడు అల్లాహు అక్బర్ ఇతడు కల్మ చదవడం చదివిన వెంటనే అతను మరణించడం కూడా జరిగింది అల్లాహు అక్బర్ ఇంట్లో వారంతా ఒక్కసారిగా గొల్లు అన్నారు యువకుని తండ్రి దుఃఖం నుండి తేరుకుని మహాత్మ ఓ ప్రవక్త మమసం గారు ఇప్పుడు ఈ భౌతిక కాయం మాది కాదు అంత్యక్రియలు జరిపే బాధ్యత మీకే అప్పగిస్తున్నాను అని కూడా అన్నాడు అల్లాహు అక్బర్ అల్హదుల్లా అల్లాహు అక్బర్ అల్లాహ్ అక్బర్లాహు ఇల్లాహు కల్మా చదివినటువంటి వ్యక్తికి ఆ యొక్క తండ్రి చెప్తూ ఉన్నాడు ఆ కల్మ చదివినటువంటి ఆ యొక్క కుమారుడు తరపున ఆ యొక్క తండ్రి చెప్తూ ఉన్నాడు నా కుమారుడు ఈజీ యొక్క కల్మా చదివి సద్వచన చదివి ఇస్లాం స్వీకరించాడు కాబట్టి ఇప్పుడు ఇతడు మరణించాడు ఇక ఇతడి మా వాడు కాదు ఇతడిని ఇస్లాంలోనే మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో తీసుకెళ్లి చేసేయండి ఈ భౌతిక కాయం మీదే మాది కాదు అని ఆ యొక్క తండ్రి కూడా చెప్పడం జరిగింది ఎల్లా అక్బర్ మొహమ్మద్ సస్లం గారు అతని అభ్యర్థనను మన్నించారు ఒప్పుకున్నారు విశ్వాస అభిమానుల ఈ అమూల్య నిక్షేపాన్ని చేతులపైకి ఎత్తుకోండి పెళ్లి కొడుకు ఊరేగింపుల ఈ జనాజా మదీనా వీధుల గుండా సాగుతుంది అన్నారు ప్రవక్త మహమ్మద్ సస్లిం గారు అల్లా అక్బర్ అలహందుల్లా ఈ వార్త క్షణాల్లో మదీనా అంతటా కారు చిచ్చులా వ్యాపించింది జనాజాల్లో పాల్గొనడానికి జనం తండోపతండాలుగా మసీదుకు వచ్చారు మదీనా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా ఎంతో మంది జనం అక్కడికి వచ్చారు అంతిమ సద్వర సందర్ సందర్శనార్థం ముఖం మీద వస్త్రం తొలగించారు అందరికీ ఆశ్చర్యం ఆ యువకుని ముఖం పున్నమి చంద్రునుల దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది పెదవులపై చిరు చిరునగపు నాట్యమాడుతూ ఉంది అంతిమ సందర్శనం తర్వాత అశేష ప్రజానికం వెంటరాగా జనాజా శ్మశాన వాటిక వైపు బయలుదేరింది పోయేవాడు బొట్టి చేతులతో పోవడం లేదు అతను మహమ్మద్ సల్లల్లాహు అలసం గారి యొక్క ప్రధానం చేసిన వస్త్రాల కఫాన్లో కఫాన్ పొరల్లో పారలౌకిక ధన రాసుల్ని దాచుకొని మరీ వెళ్తున్నాడు అల్లాహ్ అక్బర్ అందుకే ఈరోజు మదీనా వీధులు ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయి చివరికి మహమ్మద్ సల్లల్లాహు అలసం గారు కూడా వీధులు ఇరుకైపోయి కాలి మునవ్రేలు మీద నడుస్తున్నారు అల్లాహు అక్బర్ ఈరోజు జనాజా వెంట ఇంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారో చాలామంది జనానికి ఇంకా అర్థం కాలేదు వారిలో కొందరు సంగతి ఏమిటో అడుగుదామని ఉత్కంఠంతో సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఆసక్తి అణుచుకోలేక ఒక అతను అడగనే అడిగాడు ఏమిటి విశేషం మొహమ్మద్ సులస్లం గారు అని ఆ యువకుని జనాదాల్లో పాల్గొనడానికి ఈరోజు ఊర్ధ్వలోకం నుంచి కారుణ్య దూతలు కాలు తీసి పెట్టనంత అసంఖ్యాకంగా వచ్చి చేరారు అల్లాహు అక్బర్ దైవ దూతలు కూడా వచ్చి ఉన్నారంట అక్కడ అల్హందుర్ అంటూ మహమ్మద్ సల్లాహుహ్ అస్లం గారు అసలు విషయం కూడా చెప్పారు అల్లాహ్ అక్బర్ ఈ మాట విని అనుచరులు అనుచరులు కూడా ఆశ్చర్య సహబాలంతా సహాబాలంతా ఆశ్చర్యపోయారు జనాజా జన్నతుల్ బకీ శ్మశానానికి చేరుకుంది భౌతిక కాయాన్ని దించడానికి మొహమ్మద్ అస్లం గారు సమాధిలోకి దిగారు అక్బర్ అక్బర్ అల్లాహ్ అక్బర్ మొహమ్మద్ సుస్లం గారు తన పవిత్ర హస్తాలతో పవిత్ర పవిత్ర హస్తాలతో జనాజాని అందుకొని సమాధిలో దించారు అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ చాలాసేపటికి తర్వాత మొహమ్మద్ సుస్లం గారు సమాధి నుండి బయటకు వచ్చారు ఆయన్ని చూసి అణుచరులు మళ్ళీ ఆశ్చర్యపోయారు ఆయన బట్టలు తడిసిపోయాయి అలా లలాటంపై చెమట చుక్కలు తుషార బిందువుల్లా మెరిసిపోతున్నాయి ముఖంలో మాత్రం దర్హాసం తొనిగిసలాడుతూ ఉంది కొంచెం ఆనందంగా ఆయన ముఖం కనిపిస్తూ ఉంది అంత్యక్రియలు ముగిసిన తర్వాత అనుచరులు తమ ప్రియ ప్ర ప్రవక్త ప్రవక్త అల్లా యొక్క ప్రవక్త ప్రవక్త మహమ్మద్ సొల్ స్లం గారని నాయకుని చుట్టూ గుమిగూడి అత్యంత ఆసక్తితో అడిగారు ఏమని ఓ ప్రవక్త మొహద్దు సలం గారు మీ ముఖానికి ఈరోజు ఇంతగా చెమట పట్టిందేంటి బట్టలు కూడా తడిచిపోయాయి ఏంటి చూస్తే సమాధిలో మీరు చాలా శ్రమపడినట్లు అనిపిస్తోంది అని మొహమ్మద్ సస్లం గారు అనుచరుల మాటలు విని చిరునవ్వు కూడా నవ్వారు సమాధి మొదలు స్వర్గం చేరేదాకా సమాధి నుండి స్వర్గం చేరేదాకా తనపై నా కారుణ్య ఛాయలు ఉండాలని ఆ యువకుడు ముందుగానే నా నుండి హామీ తీసుకున్నాడు అల్లాహు అక్బర్ వా ఇన్నాళ్ళిల్లా రాజు అందువల్ల అతని కోసం ఇప్పుడు వందలాది అప్సరసలు వచ్చి గుమ్ముగూడారు వారు తమ ప్రియుడి ముఖార విందం విందంలోని సౌందర్య మకరందం జురుకోవడానికి నలువైపుల నుంచి అతనిపై విరుచుకుపడ్డారు వారు నా పాదాలపై నుంచి పరిగెత్తి నన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు అందుకే నేను చెమటలతో తడిసి ముద్దైపోయాను అన్నారు ఆయన మొహమ్మద్ సుస్లం గారు మహాప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు నోట అమృతం చెందించే ఈ పలుకులు విని అనుచరులు అమితమైన ఆనందంతో పొంగిపోయారు వారి ఆత్మలు దేహాలలో ఉరుకులు వేసే ఉత్సాహంతో ఊగిపోయాయి వారి విశ్వాసం ద్విగుణీకృతమై వినూత్న కాంతులతో వెలిగిపోయింది అల్లాహో అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్హదుల్లా సుహాన్ అల్లా అల్లాహ్ అక్బర్ అషద్ అల్లాహ అక్బర్ అల్లా ఈ యొక్క లూసా బిన్ యహూద్ రజల్లా గారి జీవితంలో జరిగిన యొక్క సంఘటన ఏదైతే ఉందో వల్ల మరి ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు వాగ్దానం లేదా అభయం ఇచ్చినట్లుగా మొహమ్మద్ సుస్లం గారి యొక్క దువాని మీరు స్వీకరించండి వల్ల ఆ యొక్క లూసాబిన్ యహూద్కి ఆయనకి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అదేవిధంగా వల్ల ఇబ్రాహీం అల్సం ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొదటిపై శాంత సోకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మహమ్మద్ సల్లహాహలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మద్దతుపై శాంతియోగాలు కురిపించి మకామి మొహమ్మద్కు ప్రవర్తాన్ని వారసును చేసి అంతిమ రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మమతం గారు ప్రసాదించడం వల్ల ఆ మీన్ అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల క్రీడల నుంచి సైతానం నుంచి జిన్నాతల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాలు అవమానాలు అప్ అప్పులు ఆకలి దెప్పికలు అంటురోగాలు ఇబ్బందులు షిర్కు బిదాతు హరాము క్రైమ్స్ నేరాలు వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వల్ల మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మా యొక్క సంతానాన్ని మీ యొక్క దాసుల్ని వీటన్నిటి నుంచి కూడా రక్షించండి వల్ల ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అలా ఎవరైతే ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్నారో దీనిని ఇతరుల దాకా కూడా చేరుస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మా అందరి యొక్క ఆరాధనలను దువ్వాలను నా మాధులను సతకా కైలాతలను ఇంకెవరైతే నీ యొక్క దాసులు సతకా కైరాతలు జకాతులు కుర్బానీలు హజుమరాలు ఇంకా వారు వారు వారి యొక్క స్థాయిలో ఏదైతే నీ మార్గంలో ఖర్చు చేశారో శ్రమించారో ఉపాసం ఉన్నారో ఇంకా ఏవేవైతే చేస్తారో వాటి కూడా స్వీకరించండి వల్ల వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇహలోకంలో సమాధి పరలోకంలో మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల అలా మీరు ప్రవక్త మమ్మల్సిన గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు అధిశులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరుల గురించి తెలిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్ల ఐ మీన్ అలా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించడం వల్ల ఐ మీన్ అలా మా పాపాలను క్షమించడం వల్ల మాకు సహాయం చేయడం వల్ల అలా ముఖ్యంగా మేము ప్రతిరోజు మేము బ్రతుకున్న ప్రతిరోజు కూడా ఐదు నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఐ మీన్